గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విషజే బహురోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమో నమః హ్రీంకారాసన గర్భితానలసికా సౌహలీం కళా విభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరశుధాందౌతాం త్రినేత్రోజ్జ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్దోషిదాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీశక్రసంచారిణీమం. ప్రేక్షక మహాశయులందరికీ నవంబర్ 17వ తారీఖు 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుద్ధ చవితి ఉదయం 11:32 వరకు ఉంటుంది. ఈ చవితిని, ఈ కార్తీక మాస శుద్ధ చవితి రోజున నాగుల చవితి పండుగ చేసుకునవచ్చును. సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. నాగేంద్రునికి అభిషేకాలు చేసుకునవచ్చును. విశేషమైన ఫలితం మీకు లభించగలుగుతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రము రాత్రి 2:34 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 9:59 నుండి రాత్రి 11:31 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 6:08 సూర్యాస్తమయము సాయంత్రము 5:21 వర్జము మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 2:18 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:23 నుండి ఉదయం 9:08 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 12:08 నుండి మధ్యాహ్నము 12:54 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, మూడు రాశుల వారికి ఈరోజున గాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్త్రంలో కానీ తెలుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్నీ పీడో ప్రశాంతయే, శత్రు పీడో ప్రశాంతయే, కలత్ర పీడో ప్రశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులను అంతరించేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్ర రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ రెండు రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్ర రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ రెండు రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్ర రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర దానం చేసి వజ్ర రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బ నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం
యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులను అంతరం చేస్తారు. మీ యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను తొలగిపోతాయి గమనించగలరు. శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకి ఎవరికైనా కూడా ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్ల ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవార్ల ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ, అలాగే తులసి దళాలతో అర్చన కానీ, పుష్పార్చన కానీ, కమలాలతో అర్చన కానీ గావించవచ్చును. గడ్డు సమస్యలు ఉన్నవారు దేవి భాగవతం పారాయణ చేసుకోండి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో నవంబర్ మాసం కార్తీక మాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారంలో మిశ్రమ ఫలితాలు ఉండడం వలన కొందరికి బాగా ఉంటుంది, కొందరికి బాగా ఉండదు. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకాల భోజనాలు, నేత్రబాధలు, శిరోబాధలు తప్పవు. అలాగే రావాల్సిన బాకీలు వసూలవక సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. భూ సంబంధ వ్యవహారాల్లో వ్యతిరేకత ఉంటుంది. కోర్టులో ఎందు వ్యతిరేకత ఉంటుంది. అన్నింటా మీకు అపజయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి గమనించగలరు. అలాగే తులారాశి వారు కూడా గ్రహ సంచారము అనుకూలంగా లేనందువలన వ్యాపారాభివృద్ధి బాగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఐదు ఆరు సార్లు ప్రయత్నం చేసినా కూడా అంతంత మాత్రంగానే గడ్డు సమస్యగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి. అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.